హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ బాహుబలి మూవీ పోస్టర్ల మీద బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి ది కంక్లూషన్ అని రాసి ఉంటుంది అయితే సెన్సార్ సర్టిఫికేట్ మీద మాత్రం బాహుబలి అంటూ ఏ అని ఉంది ఇలా తేడా ఉండడానికి కారణం బాహుబలి సినిమాను హిందీలో రిలీజ్ చేసిన నిర్మాత కరణ్ జోహారే అని అంటున్నారు అతడు న్యూమరాలజీని బాగా నమ్ముతాడని అందుకే సినిమా పోస్టర్లలో బాహుబలి నుండి ఒక ఏ ఎగురుకొట్టి బాహుబలి అని పెట్టారని తెలుస్తోంది అయితే రెండు పార్ట్లకి సంబంధించిన సెన్సార్ సర్టిఫికెట్లో మాత్రం బాహుబలి ది బిగినింగ్ మరియు బాహుబలి ది కంక్లూషన్ అంటూ డబుల్ఏతో బాహుబలి స్పెల్లింగ్ రాసి ఉండడాన్ని మనం గమనించవచ్చు కరణ్ జోహార్ న్యూమరాలజిస్ట్ సంజయ్ జుమాని ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేశారు సినిమా పోస్టర్లలో డబుల్ఏ ఉంటే సినిమా సక్సెస్ అవ్వడానికి అవకాశం లేదని అందుకే సినిమా పోస్టర్ నుండి ఒక ఏ తొలగించామని ఆయన తెలిపారు బాహుబలి రెండో భాగం పోస్టర్లో టూ అంకెను బాహుబలి టూను యాడ్ చేశామని అయితే సెన్సర్ సర్టిఫికేట్లో మాత్రం బాహుబలి ది కంక్లూజన్ అని ఉంటుందని తెలిపారు గతంలో సంజయ్ జుమాని దబాంగ్ మూవీ టైటిల్లో ఎక్స్ట్రా జీ యాడ్ చేసి దబాంగ్ అని మార్చారని అదేవిధంగా బిగ్ బాస్లో కూడా అదనంగా జీ యాడ్ చేసి బిగ్ బాస్గా మార్చారట అందుకే ఈ రెండు చాలా సక్సెస్ అయ్యాయని అంటున్నారు హృతిక్ రోషన్ మూవీ కహోనా ప్యార్ హై సినిమాలో ఆయన ఎక్స్ట్రా ఏ యాడ్ చేసి కహోనా ప్యార్ హై అని మార్చడం వల్లనే సినిమా అప్పట్లో పెద్ద హిట్ అయిందట బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ఇలాంటివి బాగా నమ్ముతుందని అందుకే తన నిర్మించిన సినిమాలకు కుసుమ్ కౌసటీ జిందకీకే కహానీ ఘర్ఘర్కి ఏ టైమ్ ఇన్ ముంబై అదనంగా ఏ యాడ్ చేసిందని వరుణ్ ధావన్ నెక్స్ట్ మూవీ జోడ్వాలో కూడా అదనంగా ఏ యాడ్ చేయడానికి ఇదే కారణమని అంటున్నారు హిందీ మీడియం అనే సినిమా టైటిల్ మీడియం అనేది ఇంగ్లీష్లో పెట్టడానికి కారణం న్యూమరాలజీ అంకెలే అని అంటున్నారు ఇలాంటి ఫార్ములానే అక్షయ్ కుమార్ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ చిత్రంలో వాడారని ఏక్ ప్రేమ్ కథ అనేది హిందీలో రాసి టాయిలెట్ అనేది ఇంగ్లీష్లో రాశారని దీని వెనుక న్యూమరాలజీ లెక్కలు ఉన్నాయని ఆయన అంటున్నారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్